ఇళ్ల స్థలాల కేటాయింపులు అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. స్థలాల కొనుగోలులో ఎలుకల కొరకడం మొదలెట్టారని విమర్శించారు. దానికి రకరకాల కారణాలు వాళ్లే చెప్తున్నారు. దీనికి ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఇల్లు ఏ డిపార్ట్మెంట్ ద్వారా కట్టిస్తారు? ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మీకు చెప్తున్నా. ఆయన పెట్టిన పట్టా దాంట్లో 60% కేంద్రందే ఉంది. దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్రం నుంచి గ్రామాల్లో కట్టే ఇళ్లకి పట్టణాల్లో కట్టే ఇళ్లకి కావతే 10 లక్షలు పోయినసారి చంద్ర వెంకయ్యనాయుడు గారు అనౌన్స్ చేశారు. పట్టణాల్లో గ్రామాల్లో పట్టణాల్లో 10 లక్షలు ఇళ్ళు ఇస్తారు ఇప్పుడు కేంద్రం. మీరు ఆ 150,000 సబ్సిడీ తెచ్చి వాళ్ళకి ఇచ్చి మీరు ఆ 1,00,000 సబ్సిడీ ఇచ్చి 250,000 అండ్ కట్టమ డబ్బు అండ్ బ్యాంకులో పెట్టుకుని తెచ్చుకుని ఆయన కట్టుకోమనండి. పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ఈ ఇళ్ల విషయంలో. రోడ్లు ఎన్ఆర్ఈ చేసేస్తుంది, పక్కా రోడ్లు పంచాయతీ డిపార్ట్మెంట్ తోటే ఇస్తారు. డ్రైనేజ్ అది కరెంటు కావాలంటే కేంద్రం సపోర్ట్ చేస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, కుళాయి ఇస్తుంది, దాంట్లో బాత్రూమ్ కట్టిస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు లాంటి బడాయిలు చేసి చేయకుండా సరైన ప్లానింగ్ తో ముందు ఆ ఇల్లు కంప్లీట్ చేసి ఆ 3,10,000 ఇళ్లు దాంట్లో పెట్టవలసిన డబ్బు మీరు పెట్టి ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ 30 లక్షల్లో ప్రతి సంవత్సరం కూడా మీకు మిగిలేదు ఇంకా 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10 లక్షలు ఇల్లు కట్టాలి. దాంట్లో ఆ పట్టాల్లో కట్టాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. స్థలాలు కొండను ఎక్కడికక్కడ కొద్ది కొద్దిగా ఎలకల్లా కొరుకుతున్నారు. వీళ్ళు కూడా సంచి కొరికినట్లు వీళ్ళు కూడా కొరుకుతున్నారు. ఆ కొరకడం తగ్గించాలి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ఇళ్లలో ఎక్కడా కూడా తేడా చేస్తే భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా సీరియస్ అవుతుంది. ఆల్రెడీ వెళ్ళాం ఆవు భూముల్లోకి. నేను మన సీఎం గారిని కూడా కలిపి చెప్పాను. నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయబోయే సీఎం గారు ధనంజయ రెడ్డి గారు. నేను చెప్పా ఎందుకండి ఎక్స్ప్లెనేషన్ అత్తా నాకు, మీరు సెప్టెంబర్ దాకా మన నవంబర్ దాకా చూడండి తెలిసిపోతుంది, చెరువు అయిపోతుంది, అప్పుడు దాంట్లో పడవలు నడిపేయచ్చు. ఆ పొలాన్ని అలా ఉంచేస్తే దాంట్లో పక్కన ఎయిర్పోర్ట్ ఉంటుంది, బోటుకులో బోటు పెట్టుకుందామండి, దానికి ఉపయోగించండి అని డబ్బు ఇచ్చేసారు కాబట్టి దాంట్లో మారిపోయింది కాబట్టి ఇంకా కరెన్సీ మారిపోయింది కదా. నేను అది ఆయన క్లియర్గా చెప్పాను. నాకేంటి ఇబ్బంది?